హాయ్ మేడం. హాయ్ అండి. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. అవును. గుంటూరు కారం, సైంధవన, సామిరంగ, హనుమాన్. ఏ సినిమాకి వెళ్తారు? నేనైతే హనుమాన్ అనుకుంటున్నానండి. ఎందుకంటే చిన్న హీరో అని చాలా మంది వినిపిస్తూ ఉంది. నేను మాత్రం హనుమాన్ ని అంటే మన తేజ సజ్జారి సో ఎంకరేజ్ చేయాలని. ఎందుకు అది డివోషనల్ మూవీ అనే? డివోషనల్ అని ఏం లేదండి. దీంట్లో కూడా మనకి డివోషనల్ అంటే జస్ట్ ఎంట్రీ చేస్తారు. అది హనుమాన్ కాదు, హనుమాన్. ఆల్రెడీ మనకి ప్రశాంత్ వర్మ చెప్పాడు హనుమాన్ అని చెప్పేసి. సో డివోషనల్ ఉంటుంది బట్ కంప్లీట్ బయోగ్రఫీ ఉంటుంది. సో నేను హనుమాన్ అనుకుంటాను. ఆల్రెడీ మన గుంటూరు గారికి నేను వెళ్ళకపోయినా కానీ ఫ్యాన్స్ అని చెప్పేసి వెళ్తానే ఉంటారు. ఆటోమేటిక్ కరెక్షన్స్ వస్తాయి. సో మనం ఎంకరేజ్ చేయకపోయినా మహేష్ బాబుకి ఎంకరేజ్ అవుతుంది. ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ ఆయనకు వచ్చే కలెక్షన్ ఎట్లానో వచ్చేస్తుంది. సరే, ఇది హనుమాన్ అనే సినిమా అయితే అందరికీ దాకా వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నాను. పోటీలో వెంకటేష్ గారు సైంధవ్ కూడా వస్తున్నాడు, నాగార్జున కూడా నా సామిరంగా వస్తున్నాడు, అల్లరి నరేష్ కూడా ఉన్నాడు దాంట్లో. నా సామిరంగ మల్టీ స్టార్ అలా అనిపిస్తుంది. సైంధవ్ వచ్చేసి మనకి వెంకటేష్ గారు రానా నాయుడు ఒక బోల్డ్ సిరీస్ తర్వాత మళ్ళీ ఇట్లయితే మంచిగా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పాప కూడా ఉంది అందులో. ఎలా అంటే ఒక వాయిల్ గురించి వార్ లాగా అనిపిస్తుంది నాకైతే. వాయిల్ ఏదైతే ఉందో 17 crores కొత్త వ్యాధి గురించి సినిమాలు అయితే పరిచయం చేస్తున్నారు. కానీ గుంటూరు కారం ఎలా ఉండబోతుందంటారు మహేష్ బాబుది? గుంటూరు కారం రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఐఎంబీడీ లో ఆల్రెడీ మనకి స్టోరీ లీక్ చేశారు కాబట్టి. సో ఆ స్టోరీ చూస్తే అయితే రొటీన్ స్టోరీలా అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? నా సంక్రాంతి విన్నర్ అని చెప్పలేను కానీ అందరూ చెప్పేదాన్ని బట్టి అయితే గుంటూరు కారం అనుకుంటారు. పర్సనలీ నాకైతే హనుమాన్ ఇష్టం. మొత్తానికి అయితే ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో హనుమాన్ సినిమాకి వెళ్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రో, హాయ్ బ్రో. ఈ సంక్రాంతికి సైంధవ్, గుంటూరు కారం, నా సామిరంగ, హనుమాన్ నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమాకి వెళ్తారు? జోపేట అని పక్కా అంటే గుంటూరు కారంకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సూపర్ స్టార్ సూపర్ స్టార్. ఒకవేళ స్టోరీలు బాగున్నాయి అనుకో ఆటోమేటికల్ గా అన్ని నడుస్తాయి బ్రో. ఎందుకంటే మనం కాంతారా, కాశ్మీర్ ఫైల్ ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా స్టోరీ బాగుంటే అన్ని నడుస్తాయి. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు అంటే ఆయన పెద్ద హీరో. ఎందుకంటే యూనివర్సల్ స్టార్, ఇప్పుడు వచ్చే 1000 crore బడ్జెట్ కూడా ఉన్న సినిమా కాబట్టి ఆయన సినిమా అయితే పక్కా ఇట్టుకొడుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ అక్కడ డైరెక్టరు, అత్తారింటికి దారేది కానీ, సన్నం సత్యమూర్తి కానీ పెద్ద పెద్ద సినిమాలు ఆయన కాబట్టి ఇప్పుడు వచ్చిన గుంటూరు సాంగ్ కూడా మొత్తం హల్చల్ చేస్తుంది. ఎలా అనిపించినాయి సాంగ్స్? వేరే లెవెల్ అసలు. మహేష్ బాబు గారు లుకింగ్స్ లుకింగ్స్ వెరీ న్యాచురల్ గా 25 years లెక్క అనిపించింది మొత్తం. శ్రీలీల కూడా ఉంది, తమన్ మ్యూజిక్ బ్రహ్మలీల లెక్క అనిపించింది ఆమె గుంటూరు కారంలో ఉండడం. అసలు తమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ గురించి చెప్పనవసరం లేదు బ్రో, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి సాంగ్స్ అనేది. అలా వైకుంఠపురం కానీ పుష్పటు కానీ ఇవన్నీ అలా వైకుంఠపురం ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి సినిమా మాత్రం ఈ గుంటూరు కారం కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టేస్తారు. కుర్చీతాత డైలాగ్ ఎలా అనిపించింది? కుర్చీ మడతా పెట్టే వివసంగా ఉంది, నాకు కూడా బాగా నచ్చింది. కుర్చీతాత ఇప్పుడు ఎక్కడికో ఉన్నాడు, ఇక్కడ కుర్చీలో కూర్చుండలేడు, సీఎం కుర్చీ కావాలంట ఆయనకు పక్క. ఫైనల్ గా అయితే గుంటూరు కారంకి వెళ్తారు ఖచ్చితంగా. గుంటూరు కారం సంక్రాంతి విన్నర్ అంటే ఎవరంటే ఏం చెప్తారు? అందరూ మొగుడు వచ్చినారంటే, అల్లుడు వస్తారని అంటారు, మొగుడు వచ్చినారని చెప్పవచ్చు. మహేష్ బాబు గారు ఈ సంక్రాంతికి గుంటూరు కారం ఒక ఘాటు రుచి చూపిస్తాడంట ఫ్యాన్స్. విలన్స్ కి కారం పెడతాడు, వీళ్ళకి మాత్రం రుచి చూపిస్తాడు బిర్యానీ రుచి మహేష్ బాబు. ఓకే బ్రో, థ్యాంక్ యూ.